ఇటువంటి పాయింట్లో కీలకమైనటువంటిదల్లా ఏంటంటే కాజ్ ఆఫ్ డెత్ను ఫోకస్ చేశారు, మోటివ్ ఆఫ్ డెత్ని ఫోకస్ చేయాలి. మోటివ్ ఆఫ్ డెత్ అనేటువంటిది వీళ్ళు చాలా సిల్లీగా తీసుకొస్తున్నారు. రాజకీయ కోణాలు రెండు ప్రాజెక్ట్ చేశారు, మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే. ఒకటి జగన్ను భారతిని జయించేశారు అన్న ప్రచారం చేశారు ముందు. ఎందుకు చేస్తాడే జగన్ అంటే వీళ్ళు అల్లిన కథ ఏంటి, దాంట్లో సిబిఐ వెళ్ళలేదు, సిబిఐ పేరుతో వీళ్ళు వెళ్ళారు ఈనాడు జ్యోతులు. ఏమని, రేపు తను సీఎం అయిపోయిన తర్వాత అప్పటికి ప్రతిపక్షంలో ఉన్నాడు, తను రేపు గెలిచేస్తాడని, సీఎం అయిపోతానని, ఆ తర్వాత ఆయన జైలుకి వెళ్ళిపోతాడని, ఆయన జైలుకి వెళ్ళిపోతే వాళ్ళ ఆవిడని సీఎం చేస్తాడని, అప్పుడు వివేకానంద రెడ్డి అడ్డుపడతాడని, అప్పుడు వివేకానంద రెడ్డి అడ్డుపడతాడు కాబట్టి ఇప్పుడే మటర్ చేయించాడని భాస్కర్ రెడ్డి. ఇది ఎంత కథ నెంబర్ వన్. రెండవది ఇది, ఇందులో ఈ చంపినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఒక డాక్యుమెంట్ పట్టుకుపోయామని క్లియర్గా చెప్పారు. డాక్యుమెంట్లో దాని మీద ముందు సీలేసి ఉంది అని ఉంది. మీకు ఏ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లోనైనా ఫ్రంట్ సీల్ ఉండవు, చూసుకుంటే ఫ్రంట్ సీల్ ఏ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండదు, వెనకాల వేస్తారు సీల్ పేపర్ వెనకాల. ఫ్రంట్ వేసేది నోటరీలో, నోటరీ వేస్తారు. ఇక్కడ అగ్రిమెంట్ కూడా వేస్తారు. అది ఏంటది, ఇక్కడ వీళ్ళు ఆ పాయింట్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చెయ్యాలి. ఫస్ట్ వీళ్ళు బెంగళూరు దాన్ని ప్రచారం చేశారు, బెంగళూరుది కాదని సిబిఐ సుధా సింగ్ దర్యాప్తులో తేలిపోయింది. బెంగళూరుది ఏమి లేదు, అసలు ఆ డాక్యుమెంట్లు లేవు, సెటిల్మెంట్ వ్యవహారం ఏమి ఫేక్ అన్నారుగా, ఫేక్ అని తేలిపోయింది కాబట్టి అక్కడతో ఇక దానికి ఏం లేదు. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి రెండో పాయింట్ అలా ఏంటంటే ఆ డాక్యుమెంట్ ఏంటి అనేది, ఒకవేళ